మన ప్రభు అయిన యేసు యొక్క నామములో మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు కలుగునుగాక. వస్తుందా సరిగా మైక్? యోహాను సువార్త మొదటి అధ్యాయము దయచేసి చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామము ఉండు విశ్వసించిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడు అయిన దేవుడవు, మహిమ కలిగిన దేవుడవు, మహోన్నతుడు అయిన దేవుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, నీ పరిశుద్ధ వాక్యములో నుండి, ఇదిగో నాయన, నీ శిష్యుడు రాసినటువంటి, ఇదిగో నాయన, యోహాను సువార్తలో నుండి మాట్లాడుతుండగా నాయన కొన్ని విషయాలు మాకు నేరుగా మాట్లాడండి. పరలోకము నుండి వర్తమానమును అనుగ్రహించి మమ్మలను బలపరచమని యేసు పరిశుద్ధ నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చదవబడిన వాక్య భాగము కూడా యేసు ప్రభువు జన్మమును గూర్చి ఒక వర్తమానము మీకు అందించటానికే ఆ మాటలు నేను చదివిన్నాను. వాక్యములోనికి వెళ్ళకముందు కొన్ని విషయాలను మనం తెలుసుకోవాలి. అదేంటంటే, నెక్స్ట్ సాటర్డే మనకు ఇక్కడ కెంటక్లో క్రిస్మస్ ఈవెంట్ జరుగుతుంది. అందరూ రండి, మీతో పాటు కనీసం 30 మందిని తీసుకురండి ఒక్కొక్కరు. అది 30 కుదరదంటారా? పోనీ సగం మీతో పాటు తీసుకురండి. చెప్పండి, అందరికి ఇన్వైట్ చేయండి, పాంప్లెట్స్ పట్టుకెళ్ళి ప్రేయర్ మీటింగ్ ముందు రండి అని చెప్పండి. దేవుని సువార్తను వారికి మనం ప్రకటిస్తాం. అలాగే మనం భోజనాలు కొరకు చాలా థింక్ చేసాం. చాలా హోటల్స్ నేను తిరిగేశాను. మణిబాబు కూడా చాలా ఎంక్వైరీ చేశాడు. మరి అనిల్ అన్న కూడా ఎంక్వైరీ చేశాడు. ప్రభు యొక్క మహాకృపను బట్టి మా ఆఫీస్ దగ్గర ఒక కొత్త షాప్ ఓపెన్ చేశారు. వాళ్ళు తక్కువ రేటుకి బిర్యానీ మనకి ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కిందటి సంవత్సరం బిర్యానీకే $1,600 ఇచ్చాము ఒక కెంటెక్లో బిర్యానీకి. ఈ సంవత్సరం అంతే బిర్యానీ వస్తుంది, కానీ 850. హల్లెలూయా. మరి దేవుడు గొప్ప కార్యం చేశాడు ఈ విషయంలో కూడా. కనుక అందరినీ తీసుకురండి. చాలామంది ఫ్యామిలీస్ని నేను ఇన్వైట్ చేశాను. ప్రతి ఫ్యామిలీ మనం ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరు రావాలి. దేవుణ్ణి ఎరగిన వారు దేవుణ్ణి తెలుసుకోవాలని ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్లో మనం ప్రార్థన చేద్దాం. సరే, ఇక వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తే ఆ విషయంలో మీకు ఒక సంగతిని మీకు తెలియపరుస్తాం. రెండు మూడు రోజుల క్రిందట నాకు ఇండియా నుంచి ఒక ఫోన్ వచ్చింది. నాకు ఎవరైనా ఇండియా నుంచి ఫోన్ చేస్తే తెలిసిన వాళ్ళు అయితే మిస్ కాల్ ఇచ్చి ఆపేస్తారు. అది మరలా మనం తిరిగి చేసుకోవడం. అలా మిస్ కాల్ కాకుండా కంటిన్యూంగా ఫోన్ చేశారు అంటే ఎవరో అన్నోన్ పర్సన్ నాకు ఫోన్ చేస్తున్నాడు అని అర్థం. సరే, నాకు ఫోన్ కాల్ రాగానే మిస్ కాల్ ఏమో అని కొద్దిసేపు చూశాను. అది కంటిన్యూ రింగ్ అవుతునేసరికి ఎవరో మరి తెలియని వ్యక్తి ఉంటారు, మళ్ళీ మరి తిరిగి చేయటం ఎందుకని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేసిన తర్వాత ఒక బ్రదర్, ఆయన ఎవరో నాకు తెలియదు,
నేను ఎప్పుడు చూడలేదు అన్న. మీ మెసేజ్లు నేను కొద్ది కాలంగా ఫాలో అవుతున్నాను యూట్యూబ్లోని. ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ సీజన్లో మీ క్రిస్మస్ మెసేజ్లన్నీ వింటున్నాను. మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయన్న మెసేజెస్. అయితే నాకు చిన్న డౌట్ ఉందన్న బైబుల్ గ్రంథంలో నుంచి, ఆ డౌట్ను మీరు క్లారిఫై చేయగలరని నాకు అనిపించింది. అందుకే డబ్బులు ఖర్చు అయినా పర్లేదు మీకు ఫోన్ చేద్దామని, ఫోన్ టాప్ అప్ చేసుకొని మీకు నేను ఫోన్ చేస్తున్నాను అని చెప్పారు అన్నమాట. చెప్పిన తర్వాత సరే అండి మీ డౌట్ ఏంటో చెప్పండి అని అడిగాను. అడిగితే అతను నాకు అడిగిన డౌట్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో ఎక్కడో పుట్టిన యేసు ప్రభువుని ఇక్కడ ప్రకటిస్తున్నారు ఏంట్రా మీరు? అసలు ఆ యేసు ప్రభువు జన్మించినప్పుడు యూదుల రాజుగా పుట్టాడని మీ బైబిల్లోనే రాసి ఉంది. యూదులకు రాజుగా పుడితే యూదులు ఆరాధిస్తారు, మీరెందుకు ఆరాధన చేస్తున్నారు? ఆ దేశం వాళ్ళు ఎవరు వచ్చి ఇక్కడ చెప్పట్లేదు, మన దేశం వాళ్ళే మన ఆ యేసు ప్రభుని ఇక్కడ ప్రకటిస్తున్నారు అని కొంతమంది హిందువులు గొడవ చేశారంట వాళ్ళ సంఘంలో, వాళ్ళ సంఘ కాపుర దగ్గరకు వచ్చి. మా పాస్టర్ గారు ఏం ఆన్సర్ చెప్పలేదన్న, ప్రార్థన చేద్దాం చెప్పి వెనక్కి వచ్చేసాం. తర్వాత వాళ్ళు ఇంకొక మాట ఏం చెప్పారంటే, యేసు ప్రభువును గురించి మత్తయి సువార్తలో ఇంకొక మాట వ్రాయబడి ఉంటుంది, 15వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. మత్తయి సువార్త, మార్కు సువార్త 15 అయి ఉంటుంది. మార్కు సువార్త 15లో తూర్పు సీదోనుల ప్రాంతము నుండి కనానీయురాలైన ఒక స్త్రీని గురించి రాసుంటుంది. చూడండి, అది 12 అనుకుంటాను మత్తయి సువార్త, మరి 15 సరిగ్గా గుర్తులేదు నాకు కూడా. ఎవరైనా తీశారా రెఫరెన్స్? 15 కరెక్టే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనము. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ యువకతో వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, 24 మీరు అందరు గమనిస్తే, ఆయన ఇస్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదు అన్నాడు. యేసుప్రభు ఏమంటున్నాడు? ఇస్రాయేలీల్లో నశించిపోయిన వారి కొరకు నేను వచ్చాను, మరి ఎవరి కొరకు నేను రాలేదు అని యేసుప్రభువే చెప్పాడు డైరెక్ట్గా ఆ మాట. మరి అలాంటిది మీరెందుకు రా మన భారతదేశంలోని ఆ ఎక్కడో పుట్టిన యేసు ప్రభువును వచ్చి ఇక్కడ ప్రకటిస్తున్నారు అని గొడవ చేశారట. తర్వాత ఇంకొక మాట వాళ్ళు చదివించిన మాటే మనం మూలవచనంగా చదువుకున్నాం, యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనములు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, వారు ఆయన్ని, ఏ ప్రజల కొరకైతే యేసు ప్రభు వచ్చారో వారే అంగీకరించలేదు. మరి మనం ఎందుకు అంగీకరించాలి అని ప్రశ్నలు వర్షం పాస్టర్ గారి మీద కుమ్మరించేసరికి పాస్టర్ గారు కంగారు అయిపోయి చెప్పలేదంట ఆన్సర్. ఇవేమని ఉంటే తర్వాత మాట్లాడుకుందామండి అని చెప్పి ఎవరికారు వచ్చేసి ఇంటికి వెళ్ళి కలిపి ప్రార్థన చేయండి అని చెప్పారంట. సరే, అక్కడ అల్లరి జరగకుండా ఉండుట పాస్టర్ గారు చేసిన నిర్ణయం మంచిదే, కానీ నాకు కూడా డౌట్ ఉండిపోయింది. యేసు ప్రభు యూదుల కొరకే వచ్చాడు కదా, యూదుల కొరకే పుట్టాడు కదా, నేను ఇస్రాయేల్ వద్ద నశించిన గొర్రెల యొద్దకు వచ్చానని ఆయనే చెప్పాడు కదా, ఆ ఇస్రాయేలీల దగ్గరికి వస్తేనే వారే ఆయన అంగీకరించలేదు, మరి దీనికి మనం ఎలా చెప్పాలి ఎదుటి వాళ్ళకి అని నన్ను అడిగాడు. ఇది వాస్తవంగా కరెక్టా కాదు చెప్పండి? కరెక్టే. ఈ ప్రశ్న ఇప్పుడు సహోదరుడు నన్ను అడిగాడు, 2-3 రోజుల కిందట నన్ను అడిగాడు. కానీ
ఇంచుమించు 2004లోని ప్రశ్న నాకు ఎదురుకొచ్చింది. ఈ ప్రశ్న నన్ను మొట్టమొదటిసారిగా అడిగిన వ్యక్తి గణపతి గరిషన్. గణపతి ఒక సాక్ష్యం పేపర్ మీద ప్రింట్ చేశాడు. అందులో ఒంటెల మీద ముగ్గురు జ్ఞానులు యేసుప్రభు దగ్గరికి వచ్చి యూదుల రాజు ఎక్కడని అడిగారు కదా, అదే టైటిల్తో ప్రింట్ చేశాడు. ఆ బ్రదర్ కూడా నన్ను అడిగాడు, యేసుప్రభు జన్మించినప్పుడు జ్ఞానులు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగారు కదా. యేసుప్రభు యూదుల కొరకే పుట్టినట్టుంది, మనం ఎందుకన్నా క్రిస్మస్లు చేసుకోవటం అని నన్ను అడిగాడు. యేసుప్రభు సిలువకు అప్పగించినప్పుడు కూడా పిలాతు అడిగాడు, నీవు యూదుల రాజు అంటే అవును నేను యూదుల రాజునని అని అన్నాడు కదా. నేను యూదులకు రాజు ఏంట్రా, మొత్తం దేశ ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుడికి నేనే రాజునని అన్నాడా? అనలేదు కదా. మరి అలాంటిదా యేసుప్రభుని మనం ఎందుకు ఆరాధించాలి అని అప్పుడే ఆ బ్రదర్ నన్ను ఈ ప్రశ్నకి సమాధానం అడిగాడు. ఇప్పుడు దానికి సమాధానమే నేను చెప్తాను, ఇప్పుడు వినండి. యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత నేను ఇస్రాయేల్ యొద్ద నశించిన గొర్రెల యొద్దకు వచ్చానన్న మాట చదువుతున్నారు, నేను యూదుల రాజునని చెప్పిన మాటను పట్టుకున్నారు, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన ఆయన అంగీకరించలేదని మాట చెప్తున్నారు, అసలు ఆయన రాకముందే పరలోకమందున్న తండ్రి యోహాను సువార్త 3:16 ఏమని రాయించారు చెప్పండి. కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, చదువు, తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు ఆయనను మనకు అనుగ్రహించెను అని అన్నాడు. అక్కడ నశించిపోతున్న ఇస్రాయేల్ యొద్ద యేసుప్రభుని పంపించానని ఉందా, లోకం అని రాసిందా, మొత్తం లోకం కొరకు యేసుప్రభుని పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ మాట పట్టుకొని ఆ మాట చదివి మొత్తం మానవాళ్ళందరి కొరకు ఆయన మరణించాడని సంగతి మనం మరి ఎందుకు మాట్లాడడం? బైబుల్లో అది నమ్మిన వాడు మరి ఇది కూడా నమ్మాలి కదా. తర్కం వస్తున్నప్పుడు మరి ఇలాగే మాట్లాడుకోలేం. ఇప్పుడు బైబుల్లోనే చెబుతుందని నువ్వు నమ్మేశా కదా, మాకు చెప్పావు ఈ విషయాన్ని. నశించిన యూదుల యొద్దకే యేసుప్రభు వచ్చాడని, యూదుల రాజుగా పుట్టాడని చెబుతున్నావు. అదే బైబుల్లో లోకమును రక్షింపబడుట కొరకు తండ్రి అయిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తును పంపించాడని రాసి ఉంది. మరి ఆ మాటను ఎందుకు నమ్ము అంటే, నీకు నచ్చింది నమ్ముతో, నీకు నచ్చింది నమ్ము అన్నమాట, అంతేనా? అలాగే ఉంది ఇప్పుడు అందరు కూడా. మరి అయినా యేసు ప్రభు ఎందుకు యూదుల రాజుగా పుట్టాడు, ఎందుకు ఈ మాటలన్నీ పలికాడు అనేది ఈరోజు మన సబ్జెక్ట్. ఈ క్లారిఫికేషన్ ఇక్కడ నుంచి తర్వాతే మీకు మైండ్లో ఉంటుందని నేను ఉద్దేశించాను, మీరు బాగా గమనించండి. అసలుకి దేవుడికి ఈ భూమి మీద ప్రతి మనుషుడు కూడా దేవునికి సంబంధించిన వ్యక్తే కదా, దేవుడు సృష్టించిన వ్యక్తే కదా. ప్రతి మానవుడు కూడా, ఏ దేవుడైతే భూమి ఆకాశాన్ని కలుగు చేశాడో ఆ దేవుని సంతానమే కదా ప్రతి మానవుడు కూడాను. మరి అలాంటప్పుడు యూదులకే ప్రత్యేకంగా యేసుప్రభు వచ్చాడని ఆయన పలకటం ఏంటి అనే డౌటు వస్తుంది. రావాలి, వచ్చినప్పుడు కూడా మనం ఇలాంటి ప్రసంగాలు కూడా కొన్ని పుట్టుకొస్తాయి. ఇప్పుడు మనం బాగా గమనిద్దాం ఒక విషయాన్ని. దేవుడు ఒక్క మనిషిని ముందు సృష్టించి ఆ ఒక్క మనిషిని ద్వారా సృష్టి అంతటిని విస్తరింపజేశాడు. అపోస్తుల కార్యాలు 17:26-27 మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. ఏముంది చెప్పండి, యావత్ భూమి మీద అన్నాడు, మొత్తం భూమి మీద అని అర్థం. కాపురం ఉండుటకు, మొత్తం భూమి అంతటా మనుషులు కాపురం ఉండటానికి ఒకని నుండి ప్రతి జాతి మనిషిని దేవుడే సృష్టించాడు అంట. హల్లెలూయా. ఒక్క వ్యక్తి నుండి మొత్తం అందరూ పుట్టుకొచ్చారు.
ఈరోజు మేము భారతీయులు అని చెప్పుకుంటున్నవారు కానీ, నేను యూదులని యూదులు చెప్పుకుంటున్నవారు కానీ, మేము అమెరికన్స్ అని అమెరికన్స్ చెప్పుకుంటున్నవారు, మేము సింగపూరియన్స్ అని చెప్పుకుంటున్న వారు అందరూ కూడా ఒక్క మనిషిలోంచి పుట్టుకొచ్చినదే. దేశాలకి మధ్య దేశానికి గొడవలు ఉండొచ్చు, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దేవా నువ్వు ఏ దేశానికి సపోర్ట్ చేస్తావు అని అడిగావు అనుకో, నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తాను మీకు సపోర్ట్ చేయనని అనరు. మొత్తం అంతా ఆయనదే. వాస్తవం కాదా? మరి అలాంటప్పుడు యేసు ప్రభు నేను యూదుల కొరకు వచ్చానడం ఏంటి? ఇది ఒక చాలా తెలుసుకోవాల్సిన పాయింట్ ఇది. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. ఒక మనుషుడి నుండి భూమి మీద అన్ని మొత్తం యావత్ భూమి మీద మనుషులందరినీ దేవుడు సృష్టించాడు. కానీ భూమి మీద దేవుణ్ణి ఆరాధించకుండగా, ఈ సృష్టిని ఆరాధించేటట్లుగా సాతాను మనుషులను చెడగొట్టాడు. మీకు సింపుల్గా చెప్పగలుగుతానండి. ఎంత ఒక దేవుడు భూమిని ఆకాశాన్ని చేశాడు, మనుషులను చేశాడు, పక్షులను చేశాడు, జంతువులు చేశాడు, సమస్త జీవరాశులను, సమస్తమును, సూర్య చంద్ర నక్షత్రాలు అన్నీ కలుగు చేసిన దేవుణ్ణి ఆరాధించకుండగా సాతాను అనేక దేవుళ్ళని తీసుకొచ్చి పెట్టాడు. చెట్టును చూపించి చెట్టు దేవుడిని చేశాడు, పొట్టను చూపించి పొట్టను దేవుడు చూపించి చేశాడు, రాయిని చూపెడితే రాయిని దేవుడు చేశాడు, దేవుడు సూర్యుడు తయారు చేస్తే సూర్యుడిని ఒక దేవుడిని చేశారు, అగ్ని అగ్ని దేవుడిని చేశారు, గాలి గాలి దేవుడిని చేసేశారు. మొత్తం సృష్టిని దేవుళ్ళుగా సైతాను ప్రతి ఒక్కరు హృదయంలో ముద్రేసేసి సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధించేటట్లు వాడు మానవ జాతిని పాడు చేసేసాడు. రోమీలకు రాసిన పత్రిక 1:25 అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించేశారు, ఆరాధనలు చేసేసారు. ఓ బొమ్మ ఉంది, ఆ బొమ్మను ఎవరు తయారు చేశారు? ఒక విగ్రహాన్ని, విగ్రహం బాగా చేసినందుకు దండ తీసుకెళ్ళి చేసినోడు మెడల్ ఇయ్యాలా, విగ్రహానికి ఇయ్యాలా? బాగా చేసావని అప్రిషియేట్ చేసేవాడికి ఎవరికి వెళ్ళి దండ తీసుకెళ్ళి చేసినోడికి? అది ఇప్పుడు ఒక ఫ్యాన్ తయారు చేసాం, మనం వెళ్ళి షాప్కి వెళ్ళి ఫ్యాన్ కొనుక్కొని తెచ్చిపెట్టుకున్నాం. ఇంత మంచి ఫ్యాన్ ఈ కంపెనీ, ఈ ఓనర్ ఎవడరు, ఇది కనిపెట్టినోడు ఎవడరు అని తెలుసుకొని దండం వాడికి పెట్టాలా? అది ఆడికి థ్యాంక్స్ చెప్పాలా? ఫ్యాన్ థ్యాంక్స్ నువ్వు తయారైనందుకు అని అంటారా? అసలు అలాంటిది కనిపెట్టినందుకు వాడికి థ్యాంక్స్ అని చెప్పి. ఒకరోజు కొంతమంది సహోదరులు అందరం కూడా క్లెమెంటరీలో కూర్చున్నాం. ఒక సహోదరు ఐటీ ఫీల్డ్లో పనిచేస్తుంటాడు, ఉన్నత ఒకరోజు అన్నాడు, అనా భూమి మీద నాకు తెలిసి గుడ్డు ఒక పెద్ద వరం అన్నాను, అన్నాడు. కోడిగుడ్డు ఎందుకురా అని అడిగాను. అంటే ఆయన అన్నాడు, ఆకలేసింది అనుకో అన్న, తొందరగా చేసుకోవచ్చు అన్న గుడ్డు, అట్టు టేస్ట్గా ఉంటుంది, తొందరగా అయిపోద్ది అన్న. లేకపోతే చికెనే ప్రతిసారి చేసుకోవాలన్న, ఏ కూర చేసుకోవాలని ఇబ్బంది కదండి. ఈ గుడ్లు వాళ్ళు ఎంతోమంది బ్రతికేస్తున్నారు, ఒక చారు చేసుకుంటారు, ఎగ్ ఆమ్లెట్ వేసుకొని తినేవచ్చు. కాబట్టి గుడ్ దేవుడిచ్చిన వరం అన్న. నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆ కోడిగుడ్లు కూడా కలుగు చేసినందుకు నీకు స్తోత్రాలు తండ్రి అని అన్నాను అని అన్నాడు. ఒకసారి వినటానికి నవ్వచ్చు, నవ్వు రావచ్చు, కానీ గుడ్డుని ఎవడని ఆరాధన చేస్తాడో చెప్పు, చేయడు. సింపుల్ పాయింట్స్ మాట్లాడుకుంటున్నాను. బ్రతుకున్నటప్పుడు తల్లిదండ్రుల మెడలో దండ ఎరగాలి, చచ్చిపోయిన తర్వాత సమాధులు మాత్రం బాగా దండలు వేస్తారు కొంతమంది. ఎవరికి కావాలండి? అలాగే చాలామంది ఈ లోకములో సృష్టిని పూజిస్తున్నారు, సృష్టికర్తను విడిచిపెట్టేసి. ఆ సృష్టికర్త ఒక్క మనుషుడి నుండి భూమి మీద ప్రతి జాతి మనుషుడిని చేశాడు అనటానికి రుజువు ఏంటో చెప్పనా?
ప్రతి ఒక్కడికి గుండెకాయ ఎడమ పక్కే ఉంటుంది, ఒకడి కుడి పక్క, ఒకటి తలకాయలోని, ఒకడికి మోకాల్లోని ఉంటుంది. అది అప్పుడప్పుడు జోకులు వేసేటప్పుడు రే నీ బుర్ర ఎక్కడ ఉందిరా మోకాల్లో ఉంది ఏంటని అంటారు. ఎవరికైనా బ్రెయిన్ మోకాల్లో ఉంటుందా చెప్పు? ఉండదు. మామూలు మాట వరుసకి అంటారు. ఒకవేళ ఎవరికైనా బ్రెయిన్ కొందరికి బుర్రలో ఉండి, కొందరికి చెవులో ఉండి, కొందరికి కడుపులో ఉందనుకోండి, బ్రెయిన్ ఆపరేషన్ ఎక్కడ చేయాలి అప్పుడు చెప్పు? ముందు అడిగి బ్రెయిన్ ఎక్కడుందో స్కాన్ చేస్తే అది ఎక్కడుందో కనుక్కొని తర్వాత ఆపరేషన్ చేయలేరు. ప్రతి ఒక్కరికి బ్రెయిన్ తలకాయలోనే ఉంటుంది, ప్రతి ఒక్కరికి గుండెకాయ ఎడమ పక్కే ఉంటుంది కదా. అంటే దాని అర్థం ఏంటంటే ఒక్క మనిషి నుండి అందరినీ దేవుడే సృష్టించాడు, ఒక దేవుడు సృష్టించాడు అని అర్థం. ఒకవేళ చాలామంది దేవుళ్ళు ఉన్నారు అనుకుందాం, అనుకుందాం, ఇప్పుడు మొట్టమొదటిగా ఎవరో ఒకరు చేసి ఉంటారు కదా మనిషిని, మరి మిగిలిన అందరూ కాపీ చేశారా? కాపీ పేస్ట్లా మిగిలిన మనుషులు? ఉదాహరణకు మన ఇండియాలోనే ఒకరిని దేవుడు ముందు తయారు చేశాడు అనుకుందాం. మరి అమెరికాలో కూడా మనుషులు మనకులాగే ఉంటున్నారు ఎందుకు? ఒక ముక్కు, రెండు కాళ్ళు, రెండు చేతులు, రెండు కాళ్ళు, మళ్ళీ చేతులకు 5,000, అన్నీ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఎందుకు ఉంటున్నాయి అంటే అమెరికా వాడు కాపీ పేస్ట్ చేశాడా? లేదు కదా. అంటే కామన్ సెన్సే ఒప్పుకోదు దేవుడు ఒక్కడే అనే సంగతి. ఒప్పుకోవచ్చు దేవుడు ఒక్కడేని కదా, మన కామన్ సెన్స్ ఇంగితం, కనీస జ్ఞానం ఉన్నాడు ఎవడికైనా సరే దేవుడు ఒక్కడే అని ఈజీగా అర్థమైపోతుంది. కాస్త జ్ఞానంగా ఆలోచించేవాడు ఎవడైనా సరే చెట్టుడి దగ్గరికి వెళ్ళి ఒక రాయి చెట్టుని పూజిస్తున్నాడంటే అసలు రాయి చెట్టు నీకు ఎలాగ ఉపయోగపడుతుంది చెప్పు? కనీసం నువ్వు 10 అడుగులు నడగలవు, 1 ఇంచు కదులుతుంది అది నీ కొరకు. ఎలాగ ఆరాధన చేస్తావు? ఇలాగ మనం ఆలోచించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సాతాను సృష్టికర్తను ఆరాధించకుండగా సృష్టి అంతటిని ఆరాధించేటట్లు చేశాడు. ఇప్పుడు సృష్టికర్త ఈ భూమి మీద ఏదైనా ఒక కార్యం చేయాలి అంటే ఆయనకు ఒక జనాంగం ఉండాలి కదా, ఆయన్ని ఆరాధించే ఒక జాతి అంటూ ఉండాలి కదా. అప్పుడు కొంతమంది ఉంటేనే కదా దేవుని కార్యాలు ఇప్పుడు జరుగుతాయి. మొత్తం సృష్టి అంతా వాడి లోకాన్ని ఉండిపోతే దేవుడు తన కార్యాలను జరిగించాలంటే దేవునికి ఒక జాతి అవసరమయ్యింది. అందుకని దేవుడు ఒక జాతిని ప్రిపేర్ చేసుకున్నాడు. ఎవరి దగ్గర నుంచి ప్రిపేర్ చేశాడు చెప్పండి? బైబుల్ చదివితే మీరు, ఆదాము దగ్గర నుంచా, నోవాహు దగ్గర నుంచా, అబ్రహాము దగ్గర నుంచా, దావీదు దగ్గర నుంచా, ఎక్కడి నుంచి? అబ్రహాము దగ్గర నుంచి సిద్ధపాటు చేశాడు. హల్లెలూయా. అబ్రహాము దగ్గర నుంచి ఇస్రాయేలీలను, ఒక జాతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇస్రాయేలీలకు నేను దేవుడినని ప్రకటించుకుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇస్రాయేలీలను ఒక జాతి ఉండబట్టి దేవుడిని, నిజమైన దేవుడిని వారు ఆరాధిస్తున్నారు కాబట్టి ఆ జాతిని దేవుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఆ జాతిని విమోచించినప్పుడు, లేదంటే ఆ జాతిలో మూల పురుషుడైన అబ్రహాముని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు, అబ్రహాముని దేవుడు ఎవరు పిలిచాడు? ఈరోజు నుంచి నువ్వు నన్ను ఆరాధించు, నేను నీకు దేవుడిని, ఇంకొకరిని ఆరాధించకూడదు, భూమి మీద అందరు ఇష్టసరగా ఆరాధించుకుంటున్నారు, నువ్వు ఒక్కడమే నన్ను ఆరాధించు, నీ ద్వారా ఒక జాతిని పుట్టిస్తానని అన్నాడా? నేను చూపించు దేశమునకు రమ్మని అన్నాడా చెప్పండి? అది ఆ మాటలు అర్థం ఏంటో తెలుసా? నన్నే ఆరాధించు, నేను చూపించు దేశానికి వచ్చేసే ముందు అని అన్నాడు. అబ్రహాం అది నమ్మాడు, ఆ దేశానికి వెళ్ళాడు. మరలా అక్కడి నుండి ఐగుప్తు దేశానికి అబ్రహాం నుంచి పుట్టిన సంతానం అంతా వచ్చేసాడు. దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఐగుప్తులో ఉన్న ఇస్రాయేల్ అందరిని తీసుకెళ్ళి మరలా ఇస్రాయేల్ దేశంలో పెట్టాడు. ఆ ఇస్రాయేల్ దేశాన్ని వారికి స్వాస్థముగా ఇచ్చేశాడు. ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడే ఎందుకు పెట్టాడు చెప్పు? అది భూమికి నడుబొడ్డు. దేవునికి స్తోత్రం, దేవుడికి అన్నీ తెలుసు. ఫ్యూచర్లోనే ఈ దేవుడు మా భారతదేశంలో ఎందుకు పుట్టలేదని అడుగుతారని
అమెరికాలో పుట్టలేదని అమెరికా వాళ్ళు అడుగుతారని, పాకిస్తాన్లో మరి ఎక్కడ ఎందుకు పుట్టలేదని పాకిస్తాన్ వాళ్ళు అడుగుతారని, నేను మీ అందరికీ దేవుడు నేను చెప్పడానికి భూమి అంతటికీ నడిబొడ్డు ఎంచుకొని ఇస్రాయల్ దేశానికి ఇస్రాయల్ దేశంలో పుట్టాడు యేసయ్య. హల్లెలూయా కదా. ఆయన అంత చక్కగా మొత్తం ప్రపంచానికే నేను రాజునని చెప్పుకోవటానికి, ప్రపంచమంతా నేను సృష్టించానని చెప్పుకోవటానికి, ఈ జనాంగాన్ని ఒక జాతిని ఏర్పాటు చేసుకొని ఈ జాతిని భూమికి నడిబొడ్డు దగ్గరికి నడిపించి వారిని అక్కడ స్థిరపరిచి అప్పుడు వారి మధ్యన యేసు ప్రభు జన్మించాడు. జన్మించినంత వరకు ఇస్రాయేలీలకు ప్రొటెక్షన్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు బాగా గమనించండి, మీకు అర్థం అవటానికి బైబిల్ జ్ఞానం కొంచెం మనం అవగాహన ఉండాలి. దేవుడు ఇస్రాయేలీల్లో జన్మించాలి అని ఒక జాతిని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి సాతానికి ఇస్రాయేలీలంటే నచ్చదు. మీరు బైబిల్ అంతా చదువుకుంటూ వస్తే ఫిలిప్పీన్స్ లేకపోతే ఇంకొక దేశాలు ఇంకో దేశాలు కొట్టుకుని చరిత్రలు ఏమైనా ఇందులో రాశాడు చెప్పండి. అది దేవుడికి అవసరం లేదు. ఎవరెవరు ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చారో అదే రాయించాడు దేవుడు. సైతానికి ఇస్రాయేల్ అంటే నచ్చదు. ఇస్రాయేల్ సంతోషంగా ఉన్నాడంటే ఆడు సంతోషంగా ఉండలేడు. వెంటనే ఓ రాజును లేపుతాడు. మీరు ఒకసారి నేను ఆలోచిస్తుంటాను బైబిల్ చదివిన 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం చదివినప్పుడు, మీరు చదువుకుంటూ వచ్చేయండి, తర్వాత 6వ అధ్యాయం దగ్గర 7వ అధ్యాయం వరకు చదవండి. సిరియా రాజు ఊరికే ఉండి ఏమీ తోచక ఇస్రాయల్ మీద దండెడితే బాగుండు, వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తే బాగుండు అనుకుంటుంది. గొడవ అయింది వాళ్ళిద్దరికి ఏమైనా చెప్పండి అయిందా? మరి ఎందుకు వాడికి ఆ బుద్ధి వచ్చింది అంటే దేవుని ప్రజలు కాబట్టి, మిగిలిన వాళ్ళంతా సైతానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి పడదు. వాళ్ళు ఏమీ హాని చేయవసరం లేదు, వాళ్ళంటే నచ్చదు. ఇప్పుడు మన భారతదేశంలో క్రైస్తవులు ఎవరికైనా హాని చేస్తున్నారా? మేలు చేస్తున్నారు కానీ అనాథ శరణాలు పెట్టి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, పేదలు పెంచుతున్నారు. మదర్ తెరిసా క్రిస్టియన్ మంచి పని చేసిందా చెడ్డ పని చేసిందా? ఎవరినైనా పెట్రోల్ పోసి తగలబెట్టిందా? ఏ క్రైస్తవుడైనా గో ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు 10 మంది తీసుకెళ్ళి పెట్రోల్ పోసి తగలబెట్టాను కర్రలతో కొట్టండి నేను చేసిందా? ఏ క్రైస్తవ ముఠాలైనా కొన్ని ఏర్పడి ముస్లిమ్స్ని తగలబెట్టారు వెళ్ళి? లేదు కదా, మంచి పనులే కదా చేస్తున్నారు. మరి ఎందుకు క్రైస్తవులంటే చాలామందికి నచ్చదు? వాళ్ళు ఏ హాని చేశారు? నిజమైన దేవుడిని ఆరాధిస్తున్నారు కాబట్టి సైతాను వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు అంతే. ఇస్రాయేలీల జాతి విషయంలో కూడా అదే జరిగింది. వాడు ఖాళీగా ఉండడు. మీరు చూడండి, ఎస్తేర్ గ్రంథాన్ని చదివితే మొర్దెకే నమస్కారం పెట్టలేదు అనుకోండి, మొర్దెకు గురి తీయాలి. ఇస్రాయేల్ జాతి అంతటిని ఉరి తీయడానికి వాడికి ఆ బుర్రలకు ఆలోచన ఎలాగొచ్చింది? మొర్దెకే నమస్కారం చేయలేదు అనుకోండి, మొర్దెకని ఉరి తీయాలి. మనం క్రైస్తవులుగా క్రైస్తవులకే సపోర్ట్ చేయాలని నేను చెప్పట్లేదు. భూమి మీద ఉన్న అన్ని జాతుల వారు మనోలే. క్రైస్తవులు అనేది ఒక మతము కానే కాదు. నేను ఎప్పుడు కూడా ఎవరికి క్రిస్టియన్ అని చెప్పుకోను. ఎవరైనా అడుగుతూ నువ్వు హిందూ అని అంటే హిందువుననే చెప్తా, క్రిస్టియన్ అని చెప్పు. క్రీస్తునందు ఉన్న వ్యక్తిని అంతే. క్రిస్టియన్ అనేది మతమేటి, క్రిస్టియన్ అని చెప్పుకోడని అదేం మతమేం కాదు. నేను క్రీస్తునందున్న వ్యక్తిని. నేను హిందూ అనే ఒక మతంలోనే పుట్టాను, హిందూ మత సంప్రదాయ ప్రకారంగా పెరిగాను, ఇప్పుడు క్రీస్తునందు ఉన్నాను, క్రీస్తుని ఎరిగాను. ఇది మతం కాదే. అందుకే నా పాస్పోర్ట్లో హిందూ అనే ఉంటుంది, క్రిస్టియన్ అనే ఉండదు. ఒకళ్ళు ఎవరైనా ఎప్పుడైనా పాస్పోర్ట్ చూసి నువ్వు పాస్టర్ అంటావు, ఇదేంటి హిందూ ఉంది అని అంటే, అందరూ ఏమనుకుంటారని చెప్పి ఓ 10,000 20,000 ఖర్చు పెట్టి నేనేం మార్చుకోను. అంత నష్టమే లేదు, మార్చుకోవాల్సింది హృదయం, సర్టిఫికెట్లు కాదు. కాబట్టి ఇస్రాయేలీల జాతి అంటే సైతానికి ఇష్టం లేదు కాబట్టి ఇస్రాయేలీలకు ఎప్పటికెప్పుడు హాని చేద్దామని చూశాడు వాడు. కానీ ఇస్రాయేల్ని దేవుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. అప్పుడు సైతాన్ ఒక ప్లాన్ గీశాడు. రాజు గ్రంథం మీరు చదివితే ఇవన్నీ ఎందుకు రాశారంటే అందుకే, ఇస్రాయేల్లో ఒకరికొకరు పడకుండా వాళ్ళని వేరు చేద్దామన్నాడు. కానీ దేవుడు తన అనాది ప్రణాళికలో యూదా గోత్రంలో పుట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇస్రాయేలీలు 2 రాజ్యముగా చీలిపోయినప్పుడు మొత్తం 10 గోత్రాలు ఒక పక్కకి వెళ్ళిపోయి యూదా గోత్రం ఒకటే ఒక పక్క వచ్చింది. తెలుసా మీకు? తెలుసా, అన్ని గోత్రాలకున్న యూదా గోత్రం వారు ఎక్కువగా ప్రబలారు.
దేవుడు అక్కడ కూడా వారిని ఆశీర్వదించాడు యూదులు. అప్పుడు యూదులు ఇస్రాయల్ అని రెండు సపరేట్ అయ్యాయి. ఇప్పుడు మీరు గమనించండి, దేవుడు యోధా మతంలో పుట్టాలనుకున్నాడు కాబట్టి, యోధా గోత్రంలో పుట్టాలనుకున్నాడు కాబట్టి యోధా రాజులందరూ మంచోళ్ళుగా ఉంటారు. మన బైబిల్ చూస్తే ఇస్రాయల్ రాజులందరూ చెడ్డ, యరోబాము చేసిన పాపమే వీరు చేశాడు, ఇస్రాయల్ రాజైన అహబు చెడ్డవాడు, ఇస్రాయల్ రాజైన అందరూ చెడ్డవారు చెడ్డవాళ్ళు అని రాస్తుంటుంది. యోధా గోత్రంలో ఉన్న రాజులు మాత్రమే మంచివారుగా మనకు కనబడుతుంది. ఇలాగ అంతా దేవుడు ఏర్పాటు చేసుకొని మత్తయి సువార్త మొదట అధ్యాయం చదివితే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన క్రీస్తు వంశావళిని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా, అబ్రహాము దగ్గర దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, క్రీస్తు పుట్టేంత వరకు ఆ జాతి దేవుడికి అవసరమయ్యింది. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు సిలువలో మరణించేంత వరకు కూడా ప్రపంచమంతా యేసుప్రభు వెళ్ళి సువార్త చెప్పాలంటే కుదరదు. 33.5 సంవత్సరాల్లో యేసుప్రభు ప్రపంచం అంతా వెళ్ళి సువార్త ఎలా చెప్పగలడు అసలు టెక్నాలజీ లేని టైంలోని? అదేటన్నా ఆయన దేవుడు కదా చెప్పవచ్చు కదా అని అంటే ఆయన వచ్చింది మనుషుడిగా వచ్చాడు కదా, దేవుడిగా వచ్చాడండి. ఇక్కడ మాయం చెప్పి భారతదేశంలో కనబడి అక్కడ సువార్త చెప్పి అక్కడ మాయం చెప్పి అక్కడికి వెళ్ళి సువార్త చెప్పాడు. ఆయన వచ్చింది మనిషిగా వచ్చాడు, మొత్తం సర్వశక్తి మొత్తం అంతా విడిచిపెట్టి ఒక మనుషుడిగా భూమి మీద జన్మించాడు. అప్పుడు ఆయనకి ఎంతవరకు సువార్త చెప్పడం వల్ల పడుతుంది? ఇస్రాయిల్ మధ్యలోనే అవుతుంది. ఇస్రాయిల్ను ముందు ప్రిపేర్ చేయాలి. యేసుప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత మరలా తిరిగి దైవత్వంలోనికి వెళ్తాడు కాబట్టి అప్పుడు సువార్త అందరికీ చెప్పాలని దేవుడు నిర్ణయించాడు కాబట్టి ఆయన శరీర దారిగా నివసిస్తున్నంత వరకు నశించిపోయిన ఇస్రాయిల్ యొద్దకి నేను వచ్చాను, నశించిపోయిన ఇస్రాయిల్ యొద్దకి వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి కానీ అన్య జనుల దేశంలోనికైనా సమరయుల మధ్యలోనికైనా మీరు వెళ్ళకండి అని యేసుప్రభు చెప్పారు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఏం చెప్పాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. హల్లెలూయా. ఎందుకంటే మరణానికి ముందు ఎంతమందికి వెళ్ళి సువార్త చెప్పిన ఉపయోగం లేదు, ఆయన మరణించి తిరిగి లేచిన ఆయన రక్తము ద్వారా కదా మనకు రక్షణ కలుగుతుంది. అందుకే మరణించిన తర్వాత సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. ఈ పాయింట్ వాళ్ళకి చెప్పడమే. రానున్న దినాల్లో ఈ పాయింట్ చాలా అవసరం అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. భూమి మీద రే ఎక్కడో పుట్టిన ఇస్రాయల్ దేశం కొరకు ఎందుకు ఎక్కడ ప్రకటిస్తున్నావు ఆ దేవుడు కొరకు నువ్వు అని అంటే అసలు సృష్టి అంతటిది ఆయనదే. మనల్ని రక్షించడానికి ఆయన ఒక జాతిని ఏర్పాటు చేసుకొని మన కొరకు ఆయన అంత రిస్క్ తీసుకొని అక్కడ పుట్టి మన కొరకు బలి అయ్యి తిరిగి లేచి ఈ వార్త అందరికి చెప్పండి నమ్మిన వాళ్ళందరిని పరలోకానికి తీసుకెళ్తానని ఆయన చెప్తే మరి అక్కడెక్కడితో ఎందుకు ఎక్కడ చెప్తున్నావు అని అంటావేంటి అని మొట్టమొదటి పాయింట్ చెప్పాను. రెండో విషయం, మనకు వేదాలు ఉన్నాయి, అందులో శుక్లయజుర్వేదం అనే ఒక గ్రంథం ఉంది. 23:59 ఒక రక్షకుడు అవతరిస్తాడు, అతడు భూమికి మధ్యలో పుడతాడని రాసి ఉంది. నా దగ్గర వేదాలు కూడా ఉన్నాయి. భువనశనాభిం అని ఉంటుంది. ఆది సంభూతుడు, అగ్ని అయిన దేవుడు, గాలి అయిన దేవుడు భూమికి మధ్యలో పుడతాడు. ఇప్పుడు భూమికి మధ్య అంటే మనోలు భారతదేశానికి భూమికి మధ్య ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్కు పోవాలి. మరి భూమికి మధ్యప్రదేశ్ అది, భారతదేశానికి మధ్యప్రదేశ్ అది, భూమి అంతటికి మధ్యప్రదేశ్ ఏది? ఇజ్రాయెల్ దేశం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ పుట్టాడు. ఒకవేళ మధ్యప్రదేశ్లో యేసుప్రభు పుట్టాడు అనుకో, అప్పుడు నేను కూడా మైకు పట్టుకొని సింగపూర్ వాళ్ళకి కానీ ఇక్కడ మీ అందరికి కానీ చెప్పవసరం లేదు, ఆయన భారతదేశం కొరకే పుట్టాడని చెప్పుకోవచ్చు. భూమికి మధ్యలో పుట్టాడే కాబట్టి మొత్తం అందరికి ఆయన దేవుడు. హల్లెలూయా. యూదుల్లో పేతురు అని ఒక ఆయన ఉన్నాడు, యేసుప్రభు శిష్యుడు. ఆయనకి బాగా మత పిచ్చకు. యూదా మత ప్రవీణుడు అన్నమాట అతను. దేవుడు ఒకరోజు అతనికి దర్శనాన్ని చూపించాడు. అపోస్తుల కార్యాలు 10 అధ్యాయాలు ఉంటుంది, చదువుకుంది. ఆ దర్శనంలో దుప్పటి వంటి ఒక పాత్రలోని సకల జంతువులు పురుగులు అన్నీ ఉన్నాయి, అవి వండుకొని తినేమని చెప్పాడు. పేతురుకు డౌట్ వచ్చేసింది, ప్రభువా నేను అపవిత్రమైనది ఎప్పుడూ తినలేదు అని చెప్పాడు.
అంటే ఎందుకంటే యూదులకి కొన్ని ఆచారాలు ఉన్నాయి, పంది తినకూడదు, కుక్క తినకూడదు అని కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఆ దుప్పటి చెంగులో కనబడుతుంది ఏంటి, సకల జంతువులు, అందులో పంది ఉంది, కుక్క ఉంది, కాకి ఉంది, అన్నీ ఉన్నాయి. అపవిత్రం అని ఏవేవి దేవుడు చెప్పాడు అవన్నీ ఉన్నాయి. అవన్నీ తినమంటాడు ఏంటి, కొంపదీసి దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో అని, నేను ఎప్పుడు కూడా అపవిత్రమైంది తినలేదు కదా అని దేవుడికి చెప్పాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను పవిత్రమని చెప్పిన వాటిని నీవు అపవిత్రమని చెప్పొద్దు, వండుకొని తినేమని చెప్పాడు. ఎందుకు ఇలా దర్శనం వచ్చిందని ఆలోచిస్తుంటాడుగా, అన్యజాతి వాడైన కొర్నేలింటి దగ్గర నుంచి కబురు వచ్చింది, మా దగ్గరికి ఒక దేవదూత వచ్చాడు, నిన్ను తీసుకెళ్ళి వాక్యం చెప్పించుకోమన్నాడు. అన్యుడు వచ్చాడు, యూదుడు కాదు, వాళ్ళతో వెళ్ళడానికి ఆలోచిస్తాడని దేవుడు పేతురికి కూడా ఒక మాట చెప్పాడు, నీ దగ్గరకు వచ్చిన మనుషులను తిరస్కరించకుండా వారితో నీవు వెళ్ళాను. తిన్నగవారు వచ్చేసి పేతురుని తీసుకుని వెళ్ళి ఆ కొర్నేలు ఇంటికి వెళ్ళేసరికి అక్కడ చాలామంది అన్యుల ఇంట్లో కూర్చొని ఉన్నారు. పేతురు అడుగుపెట్టిన తర్వాత మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా, యూదుడు అన్యజాతి వారితో సహవాసము చేయుడు, కానీ ఎవరిని కూడా దేవుడు తృణీకరించకూడదు, నేను పవిత్రపరిచిన వాటిని నువ్వు అపవిత్రం చేయొద్దని నాకు దేవుడు చూపించాడు అని అన్నాడన్నమాట. అంటే వాళ్ళందరూ పవిత్రాలు, అందరూ నా బిడ్డలేరా, వాళ్ళకి వెళ్ళి నా నామమును ప్రకటించని చెప్పాడన్నమాట. మరి ఆ వచనం పట్టుకొని ఎందుకు అడగవు, అడగరావు, మరి పాస్టర్ గారని చెప్పాలి కదా ఆ వచనాన్ని చూపించి. ఆ 10వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఆ చివరి మాటలు అంటాడు యేసు ప్రభు అందరికీ ప్రభు. ఈ మాట ఎన్ని ఆటోల మీద రాసి ఉంటుందో, ఎన్ని బండ్ల మీద రాసి ఉంటుంది, యేసు ప్రభు అందరికీ ప్రభు అని. హల్లెలూయా. అందరి కొరకు ఈ భూమిని దేవుడు సృష్టించాడు, అందరి కొరకు యేసు ప్రభు జన్మించాడు, అందరి కొరకు యేసు ప్రభు మరణించాడు, అందరికీ సువార్త ప్రకటించాలనేది దేవుని ఒక ఉద్దేశం. అంతేగాని ప్రత్యేకంగా ఇస్రాయల్ కొరకు ఆయన పుట్టలేదు. భూమి మీద ఒకే ఒక వ్యక్తి మరణించటానికి పుట్టాడు, ఆయన యేసు ప్రభు. భూమి మీద ఉన్న ఏ వ్యక్తి కూడా మరణించటానికి పుట్టలేదు, నిత్యము బ్రతకటానికే పుట్టాడు. ఒక్క ఒక వ్యక్తి మాత్రం అందరి కొరకు మరణించటానికి ఆయన పుట్టాడు, మనలందరిని బ్రతికించటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన మూలవచనములో 11వ వచనానికి వివరణ మనం చెప్పుకున్నాం, కానీ 12వ వచనానికి వివరణ ఇప్పుడు మీకు చిన్నగా చెప్పి నేను ముగిస్తా. 12వ వచనములో ఏముంది, ఎందరు తన్ను అంగీకరించుదురు వాళ్ళందరికీ కుమారులగుటకు అధికారం ఆయన ఇచ్చాను అని అన్నారు. ఎవరెవరైతే యేసు ప్రభువుని మేము ప్రకటిస్తున్నప్పుడు అంగీకరిస్తారో, ఎవరైతే నమ్ముతారో, వాడు దేవునికి కుమారుడుగా ఉండినట్లుగా దేవుడు అధికారం ఇచ్చాడు. వాడు ప్రార్థిస్తే ప్రార్థన వింటాడు, వాడు పక్షంగా దేవుడు కార్యాలు చేస్తాడు, వాడు మరణించిన తర్వాత తన రాజ్యానికి తీసుకెళ్ళిపోతాడు, కానీ నరకానికి పంపించడు. ఆయన అంగీకరించకుండగా మేము దేవుని సేవ చేస్తున్నామని చెప్పి మేము మా మత పిచ్చుతో ఎంతమందిని కొడతావు అంత నరకపాత్రుడు అయిపోతాడు. క్రీస్తు కొరకు బ్రతుకుదాం, క్రీస్తు కొరకు చనిపోదాం. ఈ రాత్రికాల సమయంలో మంచి నిర్ణయం తీసుకుందాం. క్రిస్మస్ అనగా క్రీస్తు మన కొరకు పుట్టాడు, మన కొరకు మరణించటానికి ఆయన పుట్టాడు. కాబట్టి ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్న మనందరం కూడా అవసరమైతే మనం ప్రాణం పెట్టి దేవుని పని చేద్దాం, దేవుని కొరకే మనము బ్రతుకుతాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేస్తాం.